కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండే సంజయ్పై భంగమన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వారిద్దరం మాట్లాడడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ విలీనంపై మీరేమైనా బ్రోకరిజం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ను తిట్టే బండి సంజయ్, కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డిని సీఎం అయ్యారని, అధికారంలో వచ్చే నెలలు గడిచిన అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ కు కేసీఆర్ భయం వీడడం లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నగరం నడిపొట్టున నువ్వు ఉంటావు, ఈ నడిపొట్టున కరీంనగర్ రూరల్ గ్రామాలు చొప్పదండి, రూరల్ గ్రామాలు మీ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలు ఆల్ఫోర్స్ ముంగడికెళ్ళి రైల్వే బ్రిడ్జ్ పోతుంటే పోయే పరిస్థితి లేదు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కాడ నత్తనడక నడుతున్నాయి ఆ పనులు. అప్రోచ్ రోడ్డు లేదు, అప్రోచ్ రోడ్డు చెప్పి నువ్వు కేంద్ర మంత్రిగా రేపటి వరకు ఆ కాంట్రాక్టర్ చెప్పి అప్రోచ్ రేడ్ చెప్పి మొదలైతే అది శాతన కాదు. సాగరు అక్క చెల్లి కొట్టపోచం పోతున్నాయి, ఒక్క బొట్టు కూడా కరీంనగరు కరీంనగర్ బిడ్డమంటావు, కరీంనగర్ లో డైలీ వాటర్ ఇచ్చేది రోజు తప్పించి రోజు వాటర్ వస్తుంది, ఒక్క బొట్టు కూడా అక్క చెల్లి బిడ్డమానే రుచి మనకి ఇప్పటిదాకా రాలే అది ఇప్పి దాని మీద మాట్లాడు. ఇవాళ కూడా చెప్పినాం కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడు, మనకు ఈ రాష్ట్రాన్ని నిధులు తెచ్చే ప్రయత్నం చేయండి, అది లేదు. మళ్ళా భయం పట్టుకున్నది బీఆర్ఎస్ భయం, కేసీఆర్ భయం పొద్దుగా లేదు. మనం వీళ్ళందరూ భయపడేది లేదు, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు ఇటు బీజేపీ ఇచ్చిన నువ్వు కూడా గౌరవ కార్పొరేటర్గా 15 చేసినావని మా గౌరవ సభ్యులంతా కరీంనగర్ కార్పొరేటర్ కలిసి కరీంనగర్కు ప్రత్యేకంగా 200-300 నిధుందే దాని మీద దృష్టి పెట్టు. ఇంకోసారి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడే అర్హత లేదు, మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఊపునే లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.